మాయా సరోవరం 9వ భాగం. బోయభీమన్న ప్రాణభయంతో కేకలు పెడుతూనే చెట్టుతో పాటు కింద పడ్డాడు. వెంటనే జయశీలుడు కోపంగా, ఒరేయ్ మొసలితొడుగు దుష్టుడా, ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి? నా అనుమతి లేకుండా జలగ్రహాన్ని చెట్టు పెళ్లగించేందుకు ఎందుకు ఉసిగొల్పావు అని కోపంగా అన్నాడు. మకరకేతు తన ఎడమ భుజంలో దిగిన బాణంకేసి తల తిప్పి చూసి బాధతో ఒకసారి మూలిగి, జేసీలా, నేను ఆ బోయవాణ్ణి ఇలా నేల పడగొట్టించకపోతే వాడు మరో బాణాన్ని వదిలి నా గుండెల్ని చీల్చేవాడు, అది నిజం కాదంటావా అని మకరకేతు అన్నాడు. ఇంతలో సిద్ధ సాధకుడు జలగ్రహం మీద నుంచి కిందకి దూకి కొమ్మల్లో చిక్కుకొని బయటకి వచ్చేందుకు నానా అవస్థాపడుతున్న బోయ భీమన్నను బయటికి లాగాడు. ఒరేయ్ బోయ విధవా, నీ కాళ్ళు చేతులు ఏమైనా విరిగినాయేమో చూసుకో అని సిద్ధ సాధకుడు బోయ భీమన్నను అడిగాడు. బోయ భీమన్న ఎగిరి గంతేసి, దెయ్యాలపోతు దొరా, నాకేం దెబ్బలు తగల్లేదు, అలా చెట్టు మీద నుంచి గరుడపక్షిలా కిందకి వాలాను. ఆ ముసలి మొచ్చు ఇంకా బతికే ఉన్నాడా? ఈసారి నా బాణం వాడి గుండెల్లో దిగబోతున్నది, మీరే చూస్తారు అంటూ బాణం ఎక్కుపెట్టబోయాడు. సిద్ధ సాధకుడు చప్పున వాడి చెయ్యి పట్టుకుని జలగ్రహం మీద ఉన్న జయశీలుడితో, జయశీలా, ఇప్పుడు ఈ బోయ భీమన్నకు మొసలి ఆకారం వాడి గుండెలు చీల్చేందుకు అనుమతి ఇద్దామంటావా అని సిద్ధ సాధకుడు అన్నాడు. ఆ ప్రశ్న వింటూనే జయశీలుడు జలగ్రహం మీద నుంచి కిందకి దూకి బోయ భీమన్న మెడ పట్టుకొని, ఒరేయ్ పొగరుబోతు విధవా, ఈ ఏనుగు మీద నేనుండటం చూసి కూడా బాణం వదులుతావా? అది గురితప్పి నాకు తగలవచ్చునన్న అనుమానం కూడా నీకు కలగలేదా అని జయశీలుడు బోయ భీమన్నను అడిగాడు. దొరా, నా బాణం గురి తిరుగులేనిది, కావాలంటే ఆ ముసలి వేషంగాడి రెండు కనుబొమ్మల మధ్య దిగేలా బాణం కొట్టగలను అని బోయ భీమన్న విల్లంబునెత్తాడు. జయశీలుడు వెంటనే వాడి చేతిలో ఉన్న విల్లంబులను గుంజుకొని దూరంగా పారేశాడు. వెంటనే జయశీలుడు, ఇప్పుడు ఈ మకరకేతు నా ఆధీనంలో ఉన్నాడు, వాణ్ణి రాజుగారి దగ్గరకు తీసుకుపోతున్నాను, నువ్వు అతడికి ఎలాంటి హాని కలిగించినా నిన్ను ప్రాణాలతో వదలను అని జయశీలుడు కోపంగా అన్నాడు. ఆ సమయంలో అక్కడికి చరకాచారి వీరానారాయణుడు వచ్చారు. చరకాచారి ఆశ్చర్యపోయి, ఇదేమిటి, డొక్కలో దిగిన కత్తితో పాటు భుజంలో గుచ్చుకున్న బాణం కూడానా అని చరకాచారి అన్నాడు. వెంటనే జయశీలుడు చరకాచారిని దగ్గరకు పిలిచి, ఆచారి, ఈ మకరకేతుణ్ణి ఇలాగే హిరణ్యపురం వరకు తీసుకుపోవచ్చంటావా, ఏమిటి నీ సలహా అని అడిగాడు. అందుకు చరకాచారి, జయశీల ప్రభు, అలా చేయటం మంచిది కాదు, ముందు శస్త్రచికిత్స చేసి ఆ కత్తిని బాణాన్ని బయటికి తీయకపోతే మకరకేతుడి శవం మాత్రమే హిరణ్యపురం చేరుతుంది, కావాలంటే వీరానారాయణుణ్ణి అడగండి అని చరకాచారి అన్నాడు. అవును, ఆచారిగారు చెప్పింది అక్షరాల నిజం, వాణ్ణి ముందు మా గ్రామం తీసుకుపోయి అక్కడ వైద్యం చేసి ఒకటి రెండు రోజుల విశ్రాంతి తర్వాత రాజుగారి దగ్గరకు తీసుకుపోవటం తెలివైన పని అని వీరానారాయణుడన్నాడు. జయశీలుడికి సిద్ధ సాధకుడికి అదే మంచి మార్గంగా తోచింది. ఆ వెంటనే జయశీలుడు సిద్ధ సాధకుడు జలగ్రహం మీదకి పోయి మకరకేతుడితో, మకరకేతు, నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు, నిన్ను ముందుగా ఇక్కడికి దాపుల్లోనే ఉన్న గ్రామానికి తీసుకుపోయి అక్కడ చికిత్స చేయించి గాయాలు మానిన తర్వాతే నిన్ను హిరణ్యపురం తీసుకువెళ్తాం అని జయశీలుడు సిద్ధ సాధకుడు అన్నారు. మకరకేతు చేతులు రెండూ ఎత్తి, అంతా ఆ మాయా సరోవరేశ్వరుడి దయ. దారిలో మరొక బోయ విధవ, ఈసారి కుడిభుజంలో బాణం కొట్టకుండా మాత్రం నన్ను కాపాడండి, అంతే చాలు అని మకరకేతు అన్నాడు. నీకలాంటి భయం ఏమీ వద్దు, నేను సిద్ధ సాధకుడు నీకు అభయమిస్తున్నాం, జలగ్రహాన్ని ముందుకు పోని అని జయశీలుడన్నాడు. జలగ్రహం కదిలి చరకాచారి చెప్పిన మార్గాన వాళ్ల గ్రామానికేసి బయలుదేరింది. అలా కొంత దూరం అడవిలో ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా ఎదురుగా ఉన్న చెట్ల గుంపుల్లో నుంచి డప్పుల మోతలు ఈలలు వినిపించాయి. ఆ గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరై ఉంటారా అని జయశీలుడు చూసేంతలో
ముందు బోయవాళ్ల దెయ్యాల పోతూ వాడి పక్కన డప్పులు విల్లంబులు పట్టుకొని 10-12 మంది బోయవాళ్లు చెట్ల గుంపుల చాటు నుంచి బయటికి వచ్చారు. బోయ దెయ్యాల పోతూ చిందులు తొక్కుతూ, బలి బలి, నేను బోయ మహంకాళిని, ముసలి మనిషి గొంతు కొరికి పుక్కిట పుట్టిన రక్తంతో నా కాళ్లకు పారాని పెట్టాలి, అలా చెయ్యకపోతే సర్వనాశనం చేస్తాను అని దెయ్యాల పోతూ అరుస్తున్నాడు. చెరకాచారితో పాటు నడుస్తున్న బోయ భీమన్న, తల్లి మహాంకాళి, రాజుగారి దెయ్యాల పోతు దొరా, మా ఘనాచారి పోతుగాణ్ణి మా కులదేవత మహాంకాళి ఆవేశించింది. ఆ తల్లి ఈ ముసలి ఆకారం వాడి నెత్తురు కావాలంటుంది. వెంటనే వాణ్ణి ఏనుగు మీద నుంచి కిందకి తోసేయండి, తర్వాత పని మా ఘనాచారే చూస్తాడు అని బోయ భీమన్న గట్టిగా అరిచాడు. వాళ్ల దెయ్యాల పోతును చూసి బోయ భీమన్నకు ఆవేశం కలుగుతుందని గ్రహించిన జయశీలుడు వీరానారాయణుడికి కనుసైగ చేశాడు. వెంటనే వీరానారాయణుడు భీమన్న దగ్గర ఉన్న విల్లంబులను లాగేసుకున్నాడు. అదే సమయంలో జయశీలుడు మకరకేతు చెవిలో ఏదో మెల్లిగా చెప్పాడు. వెంటనే మకరకేతు, జలగ్రహ, ఈ అడవి వెధవని తొండానికి చుట్టి పైకెత్తు, ప్రాణాలు మాత్రం తీయకు అని మకరకేతు కేకపెట్టాడు. జలగ్రహం చప్పున తల తిప్పి మెరుపులా పోయి తొండంతో బోయ భీమన్న నడుం ఒడిసి పట్టుకుని పైకెత్తింది. భీమన్న కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చావుకేకలు ప్రారంభించాడు. వెంటనే జయశీలుడు, మకరకేతు, ఇప్పుడు జలగ్రహాన్ని ఆ బోయవాళ్లకేసి నడుపు, నీ ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదు అని జయశీలుడు మకరకేతుడితో అని బోయ భీమన్నతో, ఒరేయ్ భీమన్న, మీ వాళ్ళందరినీ గొడవ చేయకుండా వెనక్కు తిరిగి పొమ్మని చెప్పు, మా పైకి బాణాలు వదలటం లాంటి పిచ్చి పనులేమైనా చేశారో ముందు నువ్వు జలగ్రహం కాళ్ల కింద నలిగి చస్తావు, తర్వాత మీ వాళ్లందరినీ నరికి పోగులు పెడతాను. ఈ మకరకేతు రాజుగారి బందీ, ఇతన్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉన్నది, అర్థమైందా అని జయశీలుడు ఏనుగు మీద నుంచి ముందుకు వంగి కత్తిని భీమన్న వెన్నుమీద ఆనించి చెప్పాడు. బోయ భీమన్న గిలగిలలాడుతూ, జయశీల ప్రభో, నన్ను కత్తితో పొడవకండి, మహాంకాళి కూరల కన్నా మీ కత్తి వాడిగా ఉన్నట్టుంది అని బోయ భీమన్న అన్నాడు. అంతలో అక్కడికి బోయ ఘనాచారి జుట్టు పీక్కుంటూ కీచుమని అరుస్తూ వచ్చాడు. వాడి వెంట ఉన్న బోయవాళ్లు జలగ్రహం మీద ఉన్న వాళ్లకేసి బాణాలు ఎక్కుపెట్టారు. భీమన్న రెండు చేతులు ఎత్తి వణుకుతున్న గొంతుతో, బాణాలు వదలకండి, జాగ్రత్త, ఈ ముసలి తలవాడు రాజుగారి మనిషట, ఆయన్ని జయశీల దొర హిరణ్యపురానికి తీసుకుపోతున్నాడు అని బోయ భీమన్న గట్టిగా అరిచాడు. వెంటనే బోయ ఘనాచారి, నా కాళ్ల పారాని మాటేమిటి, వాడి రక్తం పారానిగా పెట్టుకోందే నేను శాంతించను, నేను మహాంకాళిని అంటూ బోయ ఘనాచారి జలగ్రహం కేసి 2 అడుగులు ముందుకు వేశాడు. ఇంతలో జయశీలుడు జలగ్రహం మీద నుంచి కిందకి దూకి మెరుపులా పోయి ఘనాచారి జుట్టు పట్టుకొని వాణ్ణి నేల మీద విసిరి కొట్టి కత్తిని వాడి గుండెల కానించి, అబద్ధాల మారి వెధవా, ఇప్పుడు నిజం చెప్పు, నిన్నావేశించింది మహాంకాళ ఇప్పతాటి చెట్టు కల్లా అని జయశీలుడన్నాడు. బోయ మహాంకాళి రక్షించు అంటూ ఘనాచారి కేకపెట్టాడు. వెంటనే సిద్ధ సాధకుడు జై మహాకాళ అంటూ జలగ్రహం మీద నుంచి కిందకి దూకి శూలమెత్తి వాళ్లకేసి పరిగెత్తాడు. ఆ మరుక్షణం, ఆగండి ఆగండి అంటూ 10 మంది ఆశ్వికులు ఈటలు జులిపిస్తూ వేగంగా వచ్చి అందరినీ చుట్టుముట్టారు. ఇంకా ఉంది.